ఇదిగో చూసావా, కరెక్ట్ గా చూసిరా, ఇవే బాగా వాసినట్టుంది. ఇక్కడ ఇక్కడ ఇక్కడే, అయ్యో ఇక్కడ ఇక్కడ గట్టిగా రాయివే, బాగా నొప్పిడుతుంది. గట్టిగా నొక్కవే. ఎందుకే ఆపావు? అతయ్యా కడుపులో నొప్పిగా ఉంది. అబ్బో నీ కడుపు నొప్పి వచ్చిందా? నాకెంత చేయి నొప్పిగా ఉందో తెలుసా? ఏమే కాస్త బాగా రాయవే, రాయవే, బాగా నొప్పిగా ఉంది. మనమిద్దరం చేతులు పట్టుకుని నడుస్తుంటే ఈ ప్రపంచంలో మనం మాత్రమే ఉన్నామనిపిస్తుంది కదా. అది నిజమే, మన ప్రపంచంలో మనం తప్ప ఇంకెవరుంటారు? కొన్నాళ్ళు పోయాక ఇంకొకరు వస్తారు. కృష్ణ, మీ ఇద్దరి ప్రపంచంలోకి నేను కూడా రావచ్చా? అమ్మా, ఇంకో వ్యక్తిని నేను చెప్పింది పుట్టబోయే బిడ్డ గురించి. దానికి టైం వస్తే అదే వస్తుంది. ఇంతకీ వీడి యోగా క్లాస్ అయిపోయిందా లేదా? అక్కడ క్లాస్ ఏమీ లేదు అత్తయ్యా, ఒకటో రెండో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అంతే, ఇంకా ఆర్కే స్పెషల్ క్లాస్. వీడు చేసే అన్ని చూసి నువ్వు అనుకుంటున్నావేమో, వీడేదో నలుగురికి ప్రసవం చేయించి ఉంటాడని. వాడికి ఏం తెలియ, అన్ని విషయాలు నన్ను అడిగి బాగా తెలిసి పెట్టుకుని నీ దగ్గర ఏవో కొత్త విషయాలు చెప్పినట్టు చెబుతున్నాడు. అదే కదా, నేను అప్పుడే అనుకున్నాను ఇవన్నీ ఈయనకి ఎలా తెలుసు అని. ఇదిగోమ్మా ఇది తాగు. ఇదేంటమ్మా పాలు? నేను కాఫీ కదా తాగేదాన్ని. ఆహా, కాఫీ తాగకూడదు. కాఫీలో ఉండేటువంటి కఫెయిన్ గర్భంలో ఉన్న బిడ్డకి ప్రమాదాన్ని తీసుకొస్తుంది. ఇది కూడా నేను చెప్పిందే. మంచి కోసం నేనేం చెప్పినా సరే వెంటనే నేనే చెప్పానంటుందమ్మ. తిను, నువ్వు పెళ్లి చేసుకుని తీసుకొచ్చిందే, ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు ఈమె నా బిడ్డ, ఈ సమయంలో తనకి ఏం కావాలో ఒక అమ్మగా నీకంటే నాకే బాగా తెలుసు. అందుకే ఇటువంటి విషయాల్లో నువ్వేమీ పట్టించుకోవద్దు. నువ్వు తాగమ్మా, బాదం పొడి వేసి కాసుకొచ్చాను. పుట్టబోయే బిడ్డకి రక్త ప్రసారం బాగుంటుంది. చక్కరే లేదు, అసలు రుచే లేదు. అదే, చక్కెరకు బదులుగా నాటు చక్కెర వేశాను మంచిదని. చక్కరే వేసుండొచ్చు. కడుపుతో ఉన్నప్పుడు పంచదార తినకపోవడమే మంచిది. ఆ తింటే పంటికి సమస్య తప్ప దానివల్ల ఇంకేమీ ఉపయోగం లేదు. నువ్వు దానికి భర్తవా డాక్టర్వా? నువ్వు చెప్పాలనుకున్నది నేను చెప్పాను. ఏం అవసరం లేదు, నేను ఏమేమి చెప్పాలో నేనే చెప్పుకుంటాను. సరే, ప్రీతిని తీసుకుని ఎక్కడైనా బయటికి వెళ్ళేసి రండి. ఆర్కే బిజీ అత్తయ్యా. ఇలాంటప్పుడు బిజీ పనులు ఏమి ఉండవు. ఇలాంటప్పుడు భర్తతో ఉండాలని భార్య ఎప్పుడు ఆశపడుతుంటుంది. ఎప్పుడు నాతోనే ఉంటే ఎలా అత్తయ్యా, బిజినెస్ ఎవరు చూసుకుంటారు? బిజినెస్ దానంతటా అదే జరుగుతుంది. అంచేత నేను పక్కన లేనని నువ్వెప్పుడు బాధపడకూడదు. ఒకవేళ నా వైపు ఏదైనా తప్పు ఉందనుకో ఆ విషయం వెంటనే చెప్పే. నా మీద ఇంత ప్రేమ చూపించే కుటుంబంలోకి రావడమే నేను చేసుకున్న అదృష్టం. ఇక్కడ నాకేమన్నా బాధ ఉందని మనసులో తలుచుకున్నా సరే భగవంతుడే ఒప్పుకోడు. ఇలాంటి అమ్మాయిని ఎప్పుడు మారకుండా చూడరా. సరిపోయింది, తను ఇంతలా మాట్లాడడానికి ట్రైనింగ్ ఇచ్చింది ఎవరనుకున్నావు నేను? ఇంకేం మాట్లాడొద్దులే, నువ్వు తొందరగా వెళ్ళి స్నానం చేసి బయలుదేరు. నేను వాడితో అలా మాట్లాడుతుంటే నువ్వు బాధపడుతున్నావమ్మా. మనసులో ఏదీ ఉంచుకోకుండా ప్రేమను మాత్రమే చూపించే అమ్మ ఏం చెప్పినా సరే నాకు అసలు అందులో ఏం బాధ ఉండదు. ఇన్నాళ్ళు భూతార్థం పెట్టుకుని చూసాం, నీలో ఏ లోపమూ కనిపించలేదు. అందుకే వాడిని ఏదో ఒకటి చెప్తుంటాను. ఈ ఇంట్లో కోడలనే స్థానంలో నా మీద ఎన్నో తప్పులున్నాయని నాకు తెలుసు. అవన్నీ మీరు పట్టించుకోకపోవడం ఎందుకో తెలుసా? మీరు అత్తగారుగా లేరు, మీ హృదయం అంతా నిండిపోయినా ఒక తల్లి కళ్ళతోనే చూస్తున్నారు. నిజం చెప్పమ్మా, నువ్వు నిజంగా నన్ను అమ్మలాగానే చూస్తున్నావా? మా అమ్మగారికి కూడా నేనంటే ఎంత ఇష్టమా అని అనుమానమే. ఇప్పుడు మీరు నాకు రోల్ మోడల్. బాయ్.
మీరిద్దరు ఇంకా అక్కడే ఉన్నారేంటి? వెళ్తున్నానరా, మీ ఇద్దరి మధ్యలో నేనెందుకు, మాట్లాడుకోండి. నీకు మాటతోడు ఉంటుందని అమ్మని వదిలిపెట్టేసి వెళ్ళాను. మీరు నాతో ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలా? సూరజ్ విషయం. నీతో ఈ విషయం చెప్పకుండానే ఒంటరిగా హ్యాండిల్ చేద్దాం అనుకున్నాను. ఎందుకులేని వదిలేశాను. నేను అందుకనే నీతో చెప్పేద్దాం అనుకున్నాను. చమ్మెలికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ దొరికింది. మనమిద్దరం ఆ రోజు చమ్మెలతో పాటు ఒక బాబుని చూసాం కదా, ఆ బాబు చమ్మెలి కొడుకే. తనకి బాబు ఉన్నాడన్న సంగతి దాచి తను సూరజ్ని పెళ్లి చేసుకుంది. ఎలా తట్టుకుంటాడు? ఇంత పెద్ద ద్రోహం చేసిన తనకి సూరజ్ అన్నయ్య భార్యగా ఉండడానికి అర్హత లేదా? నేను సహాయం చేయను అత్తయ్య. ఇప్పటి వరకు నువ్వు చేసిన సహాయం చాలా ఎక్కువ, అది చాలు. నా మీద కోపంగా ఉన్నారా? చూడు బంగారు తల్లి, నేను కోపంగానూ లేను, సంతోషంగానూ లేను. సారీ అత్తయ్య, సూరజ్ కోసం వెయిట్ చేసిన ఫ్రస్ట్రేషన్లోనే ఆ రోజు మీతో నేను అలా మాట్లాడాను. ఇక నా నుంచి మీకు ఎలాంటి సమస్య ఉండదు. కావాలంటే నన్ను కొట్టండి అత్తయ్య, కానీ మాట్లాడకుండా ఉండకండి. నీ పద్ధతులు అలవాట్లన్నీ నాకు తెలుసు కాబట్టి నాకే సమస్య లేదు. నేను కట్ చేస్తాను. ఇలా చూడు, నాకే సోపే ఎక్కర్లేదు, ఇవన్నీ నేను చేసుకోగలను. అలా కాదత్తయ్య, ఇక అన్ని విషయాల్లోనూ నేను మీకు తోడుగా ఉంటాను. నువ్వు నాతో పాటు లేకపోయినా నీ విషయాలన్నీ నేను చూసుకుంటున్నాను. ఇంకో విషయం, నీ కోపం కాస్త తగ్గించుకో, అది నీ పుట్టబోయే బిడ్డకే ఇబ్బంది. ఇక అటువంటిదేం జరగదు, నా అన్ని సమస్యలు ఇక నేనే సరిచేయించేసుకుంటాను. ఓహో, ఎవరితో సరిచేయించుకుంటావు? ఒక బిడ్డ పుట్టబోతుంది కదా, దానికి ముందే నేను ఒక సైకియాట్రిస్ట్ని కలవబోతున్నాను. అందుకు అవసరమే లేదు. నీకు పుట్టబోయే బిడ్డ గురించి మంచి కలలు కంటూ ఉంటే మాత్రం చాలు. మైండ్ క్లియర్గా ఉండాలంటే మనసు శుభ్రంగా ఉండాలి కదా అత్తయ్య. అందుకు సూరజ్ ఉన్నాడు కదా, సమయం దొరికినప్పుడు వాడిని బయటకు తీసుకువెళ్ళు. అందుకు సమయం ఉండాలి కదా. అయితే మీ మావయ్యతో చెప్పిద్దాం, ఆయన చెప్తే తప్పకుండా వింటాడు. సూరజ్ ఎప్పుడూ వాళ్ళ నాన్న మాటే వింటారు. ఇలాంటి కొడుకు దొరకడం మీరు చేసుకునే అదృష్టం. వాడు మాత్రమే కాదు, నువ్వు దొరకటం కూడా మా అదృష్టమే. ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నావు? పేరుకి గీతకేస్తున్నావా? నేం చేసుకుంటాను, లోపలికి వెళ్ళు. వెళ్ళు అత్తయ్య. ఇప్పుడేంటి ప్రాబ్లం? ఈ చీపురితో ఊడిస్తే నేల శుభ్రం కాదు. ఏంటి ఈ చీపురి? జరగా, ఊడుస్తుంది మహాతల్లి. ఇదిగో ఈ చిన్న చీపురుతో కడుపుతో ఉన్న వాళ్ళు చిమ్మాలే. ఇదిగో చూడు, నేను చిమ్ముతాను. ఇదిగో ఇలా చూసావా నువ్వు? అదే కాకుండా నడు వంచకుండా పనిచేయడం కదే చిమ్మటం అనేది. ఇదిగో తీసుకో, బాగా నడు ఉంచి చిమ్మవే. ఇలా నడు ఉంచి ఒళ్ళొచ్చి పనిచేస్తే ఒళ్ళు రాయిలా తయారవుద్ది. అలా చేయకుండా నుంచో నిద్రపోయావే అనుకో, తర్వాత హాస్పిటల్కి వెళ్తే కడుపు చించి బిడ్డను తీస్తారు. బాలక్క ఇక్కడ అన్ని పనులు చేస్తున్నారు, మంచి ప్రసవం జరగాలంటే ఇలాంత చేయాల్సిన అవసరం లేదు.
చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేస్తేనే చాలు. అందులో ఒక చిన్న ఎక్సర్సైజ్ ఇది. అలాగా? మీరు బెదిరిస్తానట్టు అనిపించింది. బాలక చీపిరి పడేసరండి. అలా అయితే నువ్వు చెమ్ము. ఇదంతా మీరే చేయొచ్చు కదా అత్తయ్య. నువ్వు నాకే నేర్పిస్తున్నావా? గొడవ పడద్దు, మీరిద్దరు లోపలికి వెళ్ళండి, నేను ఊడుస్తాను. ఇక్కడ మొత్తం చిమ్మి శుభ్రం చేశాకే నువ్వు లోపలికి రావాలి. అలా కాక ఇది చెప్పిందని నువ్వు వచ్చేవనుకో, నీకు మంచి నీళ్ళు కూడా ఇవ్వను. నాకు ఇష్టం లేని చూస్తే చెప్తాను. అవన్నీ నీ పుట్టింట్లో చేసుకోవే వెళ్ళు. అత్తారింటికొచ్చి కొద్ది రోజులు కూడా కాలేదు, పెద్ద మహారాణిలా నన్ను పనులు చేయమంటావా? నువ్వెంత గొప్పంటి నుంచి వచ్చినా నా దగ్గర వేషాలు వేస్తే చూస్తూ ఊరుకోను. అత్తయ్య ఎందుకు అరుస్తున్నారు, లోపలికి వెళ్ళండి. నేనేం చెయ్యాలో నువ్వు చెప్పకో. చూడు, మర్యాదగా లేకపోతే మెడబట్టి కంటుతా. అమ్మా, ఎందుకమ్మా ఆశ మీద కోపడుతున్నావు? ఏమైంది ఆశ? నాకేమం లేదు, అత్తయ్య నాతో గొడవ పడుతోంది. ఇలా చూడమ్మా, ఒక విషయం చెప్తాను. నీ ఇష్టానికి అరవడం కోసం కాదు నేను తన్ని చేసుకొచ్చింది. అందువల్ల ఏం జరిగినా సరే ఆశని తిట్టే పని మాత్రం పెట్టుకోవద్దు. దానికి ఇంకా ఇక్కడ ఇద్దరున్నారు కదా, వాళ్లతో మీరు ఏమైనా చెప్పుకోండి, తన దగ్గర పెట్టుకోవద్దు. నువ్వు రా ఆశ. అరుపులు బెదిరింపులు అవన్నీ ఎక్కడికి పోయాయి? మీ ముందు నిలబడి ఎదిరించి మాట్లాడింది మీ అబ్బాయే కదా. నోరు మూసుకోరా అని మీరెందుకు వాణ్ణి కొట్టలేదు? అబ్బాయిని చూస్తే భయమేసిందా? ఇక వాళ్ళిద్దరి ముందు మీరు జాగ్రత్తగా మాట్లాడండి, లేకపోతే ఎప్పుడైనా మీ అబ్బాయి మిమ్మల్ని కొడతాడు. ముందు జన్మ శత్రువు కొంతమందికి కొడుగ్గా పుడతాడు, అలా అనుకుని హాయిగా ఉండండి. ఏమండి, మనం అనుకున్నట్టు చమేలియం చెడ్డపిల్ల కాదు, కొన్నిసార్లు చిన్నపిల్లలాగా మొండికేస్తుంది, అంతే పాపం అండి. ఒక్కొక్కసారి నువ్వే చెప్తావు వీళ్ళు చేసే తట్టుకోలేకపోతున్నానని, ఎలాగోలాగా ఇంటికి వెళితే చాలని ఇప్పుడు అంటున్నావు పాపం అని. ముందుగా ఈ రెండిట్లో ఏదో ఒకటి నువ్వు డిసైడ్ చెయ్యి. ఇంకా డిసైడ్ చేయటానికి ఏమీ లేదు, ఇంకా తనని ఎక్కడికి పంపించను, తనకు కావాల్సినవన్నీ నేను చూసుకుంటాను. ప్రసవానికి ప్రీతి వస్తే? వాళ్ల వాళ్ళకం చూస్తుంటే అత్తగారు తనని ఇక్కడ పంపించాలా లేదు, ఇద్దరూ బెల్లం చుట్టూ ఈగల్లా ఉన్నారండి. సూరజ్ చమేలిని పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు మీరిద్దరు కూడా అలాగే ఉన్నారు కదా. ఇప్పుడు కూడా మేము అలాగే ఉంటున్నాం కదండి. నేనేమన్నా మీతో దారుణంగా ప్రవర్తించుంటే గనక దయచేసి క్షమించండి అని అంటుందండి. మరి నువ్వు క్షమించావా? ఇప్పుడు తను మన కుటుంబంలో ఒకటి కదండి, మన మనవ సంతానాలను చూసే సమయం ఇది. నేను తనని క్షమించకుండా ఎలా ఉంటాను? నేను కూడా ఇప్పుడు అదే ఆలోచిస్తున్నా. నా కుటుంబానికని ఒకే ఒక కొడుకు, అది కాకుండా మనం పేరు కాపాడటానికని ఒకే కూతురు. అటువంటి వాడికి బిడ్డ పుడుతుందంటే అందరికంటే ముందు సంతోషపడేది నేనే. ఇక్కడ బిడ్డ మాత్రమే కాదు పుట్టేది, మన వంశం పేరు నిలబెట్టబోయేది కూడా ఆ బిడ్డే. మీకు తన మీదున్న కోపమంతా పోయిందా అండి? తను గర్భంతో ఉందనంగానే పోయింది. తను మన కోడలు కదే, ఎందుకంటే వారసుండే కనబోతుంది కదా. ఆ సంతోషంలోనే నేనున్నానే. తనని ఇంకా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి, ఎటువంటి బాధ తను పడకూడదు, సంతోషంలోనే తను ఎప్పుడూ ఉండాలి. ఇక మీద చమేలి ఏదో ఒక విషయంలో నీతో గొడవ పడిందంటే నువ్వు అది పెద్దగా తీసుకోక. ఇది బాగుందే, అయితే ఇప్పుడు మీరు కోడలు పక్షమా? ఇక మీద అటు పక్కన ఇటు పక్కన లేదు, మనమందరం ఇంట్లో ఒకే పక్షాన ఉంటే చాలు, ప్రేమ పక్షాన. అరే, ఈడేంత ఇంత త్వరగా వచ్చేసాడు?
రే వేణు, నువ్వేంటి ఫ్లైట్లో వచ్చావా ఏంటి? మీరు పిలిచిన ఉంటే నేను బయలుదేరిపోయాను. వాడిని కొట్టడం కోసమే బయలుదేరాను. ఇంకా అమ్మాయిని తీసుకెళ్ళి ఈ నదిలో పారేయాలి. రే వేణు ఆగరా, తను డబ్బును నమ్మారా? వాళ్ళ నాన్న ధనవంతుడు, ఎన్ని ఆస్తులున్నాయో. అతను ఎవరైనా సరే నాకేంటన్నా, కుటుంబాన్ని అవమానించే ఏ ఒక్కరైనా ఇంట్లో ఉండదు. తర్వాత నిన్ను నేను ఇక్కడికి పిలిపించానని పొరపాటును కూడా వాడతా అనకురా. తెలిస్తే సమస్య ఏంటి? ఈ విషయం నీతో చెప్పనని వాడితో మందు తెప్పించుకున్నాను రా. అదేగా చూశాను వాడికి ఎలా ఇంత ధైర్యం వచ్చిందని. ఓ, ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి ధైర్యం కావాలా ఏంటి? ఎరా, ప్రేమించి పెళ్లి చేసుకోపోవడం కదరా తప్పంటే. వాడు తను మన ఇంటికి వచ్చినప్పుడే మీరు వాళ్ళని తరివేసి ఉండొచ్చు కదా. అది నువ్వు కొట్టనంటే నేను నీకు ఒక విషయం చెప్తాను. ఈ సుమేష్కి ఆశ పెళ్లికి సాక్షి సంతకం పెట్టిందే నేను రా. సిగ్గులేదా? ఎవరైనా వచ్చి మీకు మందిస్తే చాలు, మీరు వాళ్ళతో పాటు వెళ్ళిపోతారు. ఆ అమ్మాయి వద్దని చెప్పి ఆ సుమేష్ కాడే ఇక్కడి నుంచి తరివేస్తాడంటే వాడికి మంచిది, లేదా వాళ్ళిద్దరిని కొట్టి తరుగుతాను. ఇప్పుడు ఆ అమ్మాయిని పంపించడం కుదరదురా. నేను నిర్ణయించుకుంటే అది జరిగినట్టే. నువ్వు అనుకున్నావంటే అది జరుగుతుందేమో, కానీ ఇప్పుడు అది చేయలేం. ఎందుకలా? ఎందుకంటే వాడు ఇప్పుడు ఇక్కడ లేడుగా. తనకేదో బట్టలు కావాలని తన తీసుకుని బయటికి వెళ్ళాడు. ఇంకా తన్ని ఎలా లోపలికి తీసుకొస్తాడో నేను చూస్తాను. అన్నిటినీ సల్లగా చూసే దేవుడా, నీ సంతకం పెట్టిన నన్ను మాత్రం కాపాడు స్వామి. సుమేష్ ఎవతనో తీసుకొచ్చాడని నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదే. మీ అమ్మ రోజు మీతో మాట్లాడుతున్నారుగా, మీ అమ్మ మీకు చెప్పలేదా? నాతో గొడవ పడకుండా వెళ్ళి ఆవిడని అడగండి. అడుగుతానే, ప్రతి ఒక్కరిని అడుగుతాను. ఎవరితో ఒకటి ఇంట్లో దూరి ఇంటి వాళ్ళ పేరుని చెడుతోందని తెలిసాక నువ్వు అలా వదిలేసావు కదా, చెప్పు. అవునవును, చెడ్డ పేరే లేని చాలా మంచి కుటుంబం ఇది. ఇక్కడికొచ్చే కోడల బతుకు మాత్రం నాశనమైపోతుంది. చెడిపోవడం ఎక్కడికి రావడం వల్ల కాదే, చెడిపోయిన కుటుంబంలో పుట్టడం వల్ల. ఓ, ఇక్కడే ఉన్నారా? ముందు ఇది అవగొడతాను, తర్వాత అక్కడికి వస్తాను. నువ్వు ఇలా మాట్లాడడం వల్ల ఏం ప్రయోజనం లేదు. ఎవరో పిల్లని సుమేష్ తీసుకురాల, దీని కుటుంబం నుంచి వచ్చింది. అవును, దీని అత్తయ్య కూతుర్రా ఆశ. అత్తయ్య వాళ్ళ? వీళ్ళ నాన్నకి చెల్లెళ్ళు కూతురు. నిజమేంటే? నువ్వు ఈ కుటుంబాన్ని నాశనం చేయాలని ప్లాన్ చేసి బయలుదేరావు కదా. తెలిసే ఎవరైనా కోడి పిల్లని కుక్కల మందులో వదిలేస్తారా? చూస్తుంటే దీనికన్నా తెగించిన ఆడపిల్లరాది. తన కుటుంబానికి చెందిన వాళ్ళు ఎవరెక్కడ ఉండకూడదు. అందుకు మీ తమ్ముడు ఒప్పుకోవాలి కదా, అది అతని భార్య. నీ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయికి ఒక మొగాన్ని పడేయడం కష్టమేంటే? ఒక అమాయకురాల్ని బల్లో వేసుకున్నది మీ తమ్ముడే. నన్ను కొట్టాలనుకుంటే చంపేయండి, లేదంటే లోకప్లో ఉంచి పోలీసులు మిమ్మల్ని కొడతారు. సమస్య ఏమైంది? నువ్వు తను తీసుకుని ఎక్కడికన్నా వెళ్ళు. ఏం జరిగిందన్నా? ఆశ, నువ్వు ప్రాణాలు కాపాడుకోవాలంటే ఇక్కడ నుంచి వెళ్ళు. వేణు వచ్చాడు. నీ ఇద్దరిని కొట్టి చంపేంత కోపంలో ఉన్నాడు రా తను. రేయ్, వాడు మిమ్మల్ని చూడక ముందే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. మీరెందుకండి వేణు అనేకి భయపడుతున్నారు? ఈ ఇంట్లో అందరికీ ఒకే స్థానమే కదా. రేయ్, తనకు నువ్వు అర్థమయ్యేలా చెప్పరా. వేణు అన్నకు భయపడి ఎక్కడికి వెళ్ళాలంటావు? మీరు రండి, ఏం జరుగుతుందో చూద్దాం. రే రే ఆగరా ఆగరా. రే ఏమ్మా, అర్థం చేసుకో, వాడి గురించి నీకు తెలియకుండా మాట్లాడుతున్నావు. వాడు కోపిష్టోడు.
చెప్పింది విను. నువ్వు వడ్డించానా వద్దనా? ఆగనా, నన్ను కావాలంటే కొట్టు, తననొద్దు. తినని ఇప్పుడే ఇక్కడి నుంచి పంపించే. ఈ ఇంట్లో ఉండడానికి తినకే హక్కు లేదు. మర్యాదగా మాట్లాడిపోతే చెప్పుతో కొడతా అని తెలుసుకోవు. అలాగే మాట్లాడతానే, నువ్వు ఇప్పుడే బయలుదేరాలి లేదా నిన్ను కొట్టి ఇక్కడి నుంచి తరుగుతాను. మీ దగ్గర దెబ్బలు తినటానికి రోడ్లో వెళ్లేదాన్ని కాదు, మీ తమ్ముడు నాకు తాళి కట్టారు. ఒకే ఇంట్లో బతకడమేనా? మీ ఇంట్లో వాళ్ళకి వెళ్ళి ఏమండి? మీరు నా భర్త అయితే మొగడుగా ఉంటే దీనికి సమాధానం చెప్పండి. వీడి జీవితంలో నిర్ణయించేది ఇప్పుడు నేనే. రేయ్, దీన్ని బయటికి పోమ్మన్రా. రేయ్, నేను చెప్పింది అర్థం కాలేదా? నువ్వు డిసైడ్ చేసింది ఇక చాలు, నా జీవితాన్ని నేనే చూసుకుంటానులే.